నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే కార్తీక్ గారు కార్తిక్ గారు ఏపీ రాజకీయాలు మనం చూసినట్లయితే ఎన్నికల హడావిడి ఎన్నికల వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు అరస్టు కావచ్చు అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన స్టేట్మెంట్ పైన అందరూ ఒక్కసారిగా అవాక్ అయ్యారనే చెప్పచ్చు రైట్ ఇంతవరకు జనసేనని ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు ఇటు బీజేపీతోనో అటు టీడీపీతోనని అని ఒక సందిగ్ధతో ఉన్న నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చేశారు నేను టీడీపీతో వెళ్ళబోతున్నాను అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మీ కమెంట్ ఏంటి సహజంగా మీరు ఇక్కడ క్వశ్చన్ అడగగానే ఎవరైనా ఏం చెప్తారంటే రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ కాదండి ఇప్పుడు పొత్తు పెట్టుకోగానే సరిపోదు సీటు సర్దుబాటు కావాలి ఓటు అటు ఇటు సర్దుబాటు కావాలి ఇటు ఓటు అటు షిఫ్ట్ కావాలి అటు ఓటు ఇటు షిఫ్ట్ కావాలి కదా అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ పేరల్ అనుబంధం ఉంది ఈ అఫీషియల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటించవచ్చు జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకి వెళ్తాయని కానీ గతం ఇప్పటికే క్యాడర్కి ఒక కన్ఫర్మేషన్ ఉంది ఈ రెండు కలిసి వెళ్తాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ కూడా ఉంది ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది వీళ్ళిద్దరు కలిసి ఎన్నికలకి వెళ్తారు అనేది మీరు అన్నట్టు ప్రజల్లో ఒక అవగాహన అయితే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి అడుగులు చూస్తే మాత్రం ఒక క్వశ్చన్ మార్కే పడింది ఎందుకో చెప్తాను చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటే టీడీపీ పార్టీకి బీజేపీకి ఎక్కడా కూడా పొత్తు ఉండే ఛాన్సెస్ కనిపించడం లేదు అంతర్గత పోరు నడుస్తున్న నేపథ్యంలో అత్యంత సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి నడుస్తున్నప్పుడు టీడీపీతో పొత్తు ఎంతవరకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది తను ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాను ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాను తను ఒక ఒక నినాదం తీసుకున్నారు జగన్ వ్యతిరేక ఓటు బ్యాంకుని చేరనివ్వను అనే నినాదం తీసుకున్నారు జగన్ ఓటువేక ఓటు బ్యాంకు చేరనివ్వను అన్నప్పుడు జగన్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఎవరి మధ్య చేరి జనరల్గా ఉన్నది టీడీపీ జనసేన రెండు ప్రధాన పార్టీలు ఈ రెండు విడివిడిగా పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలిద్ది వన్స్ పవన్ కళ్యాణ్ గారు జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేరనివ్వను అన్న స్లోగన్ ఎత్తుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ స్లోగన్లోనే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే అని అర్థం ఉంది కదా అంతే ఇప్పుడు బీజేపీయా ఏపీలో పెద్ద పార్టీ కాదు పెద్ద పార్టీలు వైసీ జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంకు చీరే అవకాశం ఉన్న పార్టీలు జనసేన టీడీపీ ఈ జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పింది ఏంటంటే మేమిద్దరం విడిగా పోటీ చేయటం వల్లే గెలిచావు నువ్వు మేమిద్దరం కలిసి పోటీ చేసి ఉండడం నీకు అధికారం అవకాశం వచ్చేది కాదు అనేది పవన్ కళ్యాణ్ గారు అతను కూడా స్టేట్మెంట్ చేశారు కాబట్టి ఆయన స్టేట్మెంట్కి ఆ రోజు నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్కి జగన్ వ్యతిరేక ఓటు నుంచి ఇరని ఉన్న నినాదానికి ఈ పొత్తు అనేది సరైందని ఆయన అనుకున్నారు అందుకని ఆయనకు నిన్న క్లారిటీ ఇచ్చారు అయితే ఇది ఒక ఒకర్షన్ ఇంకొక వర్షం మనం బీజేపీ నుంచి చూస్తే బీజేపీ ఒంటరిగా పోటీ చేసే సత్తా ఏపీలో లేనప్పుడు ఏదో ఒక పార్టీతో కలిసి నడవాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ జనసేనతో కలిసే నడాల్సిన అవసరం ఉంది బట్ నడుస్తుందా అంటే బీజేపీ అనేమో ఒక స్ట్రాటజీలో ఉంది బీజేపీ ఏమనుకుంటుంది అంటే వాళ్ళ ఆలోచనలన్నీ రాంగ్ ఉంటాయి షార్ట్ రన్లో నాకు రెండు సీట్లు వస్తాయా మూడు సీట్లు వస్తాయా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే రైటా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే రైటా అని ఆలోచిస్తుంటే నేను గతంలో కూడా చెప్పాను ఏం చెప్పాను అంటే బీజేపీ అనేది ఏం ఆలోచిస్తుందంటే టీడీపీకి వైసీపీకి సమదూరంలో ఉంటే వీళ్ళిద్దరు కొట్టాడని చూసి ఎంజాయ్ చేస్తే వీళ్ళల్లో టీడీపీ ఒకవేళ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే కాలక్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు గారు ఏది ఫ్యాక్టరీ రిక్ష ఆయన యాక్టివ్గా ఉండకపోతే కా టీడీపీ అనే ఓట్ బ్యాంకింగ్ తాము లాగేసుకోవచ్చు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంతకాలం తమ స్కోప్ లేదు ఈ రెండు పార్టీలు ఏదోటి అయితే కానీ మాకు స్కోప్ దొరకదని బీజేపీ ఆలోచిస్తుంది ఎందుకు ఎవరితో ఒకరితో ట్రావెల్ చేయటం ఇంకొకటి జగన్తో ఇప్పుడు బీజేపీకి ఇంకా అవసరాలు ఉన్నాయి రాజ్యసభలో కొన్ని విలువలు వేసిన కొంత అవసరం ఉంది అది జగన్ బీజేపీతోనే ఉన్నారు ఈ రోజుకి కానీ ఆ సేవ సంబంధం కూడా బీజేపీ డైరెక్ట్గా కాబట్టి ఇండైరెక్ట్గా కొనసాగిస్తూ వస్తుంది దాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేదు రేపు ఎన్నికల తర్వాత బీజేపీకి కేంద్రంలో జగన్ అవసరమైనా చంద్రబాబు అవసరమైనా ఇద్దరు ఎవరు అవసరమైనా తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది అందుకనే ఇద్దరితో ఎవరితోనూ మైత్రి ఎవరితోనూ వైరం వద్దు ఇద్దరితోనూ వైరం చేస్తున్నట్టే చూపిస్తూ ఇద్దరితోనూ ఇద్దరు సమదూరమైన చెప్తూ ఎన్నికలకి వెళ్తే ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్ బట్టి ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో బీజేపీ ఉంది మొత్తంగా ఏపీలో బీజేపీ ఎదగాలంటే రెండు పార్టీలు ఏదో ఒకటి ఇది కావాలి కాబట్టి ఆ వైపుగా బీజేపీ ఆలోచన ఉంది తప్ప ఇప్పటికిప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుని రెండు సీట్లు మూడు సీట్లు గెలవాలి అనే ఆలోచనతో బీజేపీ లేదు అక్కడ కానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా కూడా బీజేపీకి లేదు కదా ఏదో ఒక పార్టీతో కలిసి నడవాల్సిందే అంటే వాళ్ళు అనుకుంది అంటే పవన్ కళ్యాణ్ మాతో కలిసి విడిగానే ఉంటే పవన్ కళ్యాణ్ మేము కలిసి పోటీ చేస్తే ఏమన్నా అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకున్నారు కనుక పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీలో ఉన్నారు జగన్ వ్యతిరేక కోట్ బెంగం చేయలేనివ్వను అని చెప్పేసి అందుకని అలా చేయాలి అంటే ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు బీజేపీకి కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తానని చెప్తున్నారు మనం జగన్ అనే వారిని అధికారంలో దించాలంటే మనం అంతా ఒకటి కావాలి అని చెప్పేసి చెప్తానని నిన్న కూడా చెప్పారు ముఖ్యంగా బిజెపి కూడా మాతో కలిసి నడుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అని కూడా పబ్లిక్ గానే చెప్పారు మీడియా సమావేశంలోనే చెప్పారు అవును సో అంటే బీజేపీ మాటగా తన ఉద్దేశాన్ని చెప్పారని అనుకోవచ్చా గతంలో కూడా చెప్పారా అదే ఉద్దేశాన్ని నేను నరేంద్ర మోడీ గారి గతంలో కూడా చెప్పాను ఖచ్చితంగా మనం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మళ్ళా జగన్ ని అధికారం నుండి దించు అనేటువంటిది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఆ క్లారిటీ కోసమే నిన్న నిన్నపోతున్న అనౌన్స్ చేసినా గతంలో స్టేట్మెంట్ చేసినా ఇదంతా ఒక వరవల్లో సాగుతున్నటువంటి ప్రయత్నం కాకపోతే ఇంకొకటి ఇక్కడ మీరు అనల్సింది పవన్ కళ్యాణ్ టీడీపీకి కలిస్తే ఎవరికి రాము ఎవరికి నష్టం రాజకీయ సమీకరణ ఇచ్చా ఈ రాజకీయ సమీకరణలు ఎట్టు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పోయినసారి టీడీపీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది తర్వాత జనసేన సిక్స్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది జగన్కి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది ఈ ఓట్ బ్యాంకు ఇప్పుడు టీడీపీకి వచ్చిన ఫార్టీ జనసేనకు వచ్చిన సిక్స్ జనసేనకి ఇప్పుడు ఓట్ బ్యాంక్ కొంత పెరిగింది గతం మీద పెరిగింది అది మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిన వాస్తవం ఆ పెరిగిన ఓట్ బ్యాంకు రెండోది సహజంగా జగన్కి లాస్ట్ టైం నడిచిన వేవ్ ఈసారి నడవదు ఎందుకంటే పోయినసారి ఒకసారి అధికారం ఇవ్వండి అని అడిగారు పాదయాత్ర చేశారు సార్ జనం కూడా ఒకసారి అధికారం ఇవ్వాలని చూశారు సహజంగా ఒక ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత కొంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం ఏదైనా వస్తుంది జగన్ మీద కూడా కామన్గా వస్తుంది కాకపోతే కొంత అర్బన్ ఏరియాలో కొంత వ్యతిరేకత ఉన్నట్టు కొంత మిడిల్ క్లాస్లో వ్యతిరేకత ఉన్నట్టు అయితే నేను కనపడుతుంది సో ఆ వ్యతిరేకత ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయితే గతంలో లెక్క వేవుతో జగన్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి జగన్కి తగ్గే ఓట్ బ్యాంకు వీళ్ళ కలిసే ఓట్ బ్యాంకు కలిస్తే జగన్ని కొట్టొచ్చు అనేది ఒక ప్లాన్ ఆ ప్లాన్ లోనే పవన్ కళ్యాణ్ ముందుకు ముందుకెళ్తా కానీ టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫార్టీ పర్సెంట్ అంటే ఇక్కడ ఒకటి ఉంది టీడీపీ ఓట్ బ్యాంకు అంటే ఇక్కడ ఎవరు లెక్కలు వాళ్ళకున్నాయి ఇప్పుడు పోయినసారి రెండు వేల ఓట్ల తేడాతో పద్దెనిమిది స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది అంత వేవ్లో కూడా దాదాపు నలభై తొమ్మిది స్థానాలు పదివేల ఓటు బ్యాంకు లోపల ఓడిపోయింది ఇప్పుడు జగన్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి కొంత వ్యతిరేకత ఎంతో కొంత వస్తుంది కాబట్టి మిడిల్ క్లాసులో అర్బన్ ఏరియాలో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత తమకు కలిసి వస్తే ఆ స్థానాలు మళ్ళీ తిరిగి కొట్టేయచ్చు తమ బలం పెరిగింది గతం మీద గతం కంటే పెరిగిందని టీడీపీ భావిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైలుకి వెళ్ళడం ఈ సినారి ఎంతో చూసినట్లయితే ఒక పరంగా సింపతి ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఒక వర్గం చెబితే ఆయన ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చిన స్టేజ్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కాబట్టి సింపతి వర్కౌట్ కాదు అని మరొక వర్గం చెబుతుంది మీ అనాలిసిస్ లో ఏం చెప్తారు మీరు అంటే ఈ రోజు సింపతిని ఒక ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికలకి ముడిపెట్టలేదు ఈ రోజు ఉన్న సింపతి ఆరు క్యారీ అవుద్దా లేదా అనేది కూడా చూడాలి రాజకీయాలు ఎప్పుడూ ఒకే రకంగా పేరెలుగా ఉండవు ఈ రోజు జనం మూడు ఒక రకంగా ఉంటుంది రెండు రోజులు పోతే జనం మూడు ఒక రకంగా ఉంటుంది ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఏ పార్టీలు ఏ ఎజెండాను ఎత్తుకుంటే ఏ ఎజెండాతో ఎన్నికలకి వెళ్తే ఏ ఎజెండాని ముందు పెడతాయి అన్నదే ప్రజల మూడుని డిసైడ్ చేస్తుంది రోజు ఇప్పటికే చాలా సర్వీస్ సంస్థలు ప పలానా పార్టీకి సీట్లు వస్తాయి పలానా పార్టీకి ఎంత నథింగ్ అండి ఈ రోజు ఉన్నది ఎన్నికల దాకా ఉండదు ఈ రోజు ఉన్న మూడు ఎన్నికల దాకా ఉండదు కాకపోతే ఏంటంటే కొంత సినారియో చెప్తాయి ప్రజల్లో కొంత మార్పు వస్తుంది అని ఎందుకంటే వాటిని చూసి పొలిటికల్ పార్టీ జాగ్రత్త పడి తమ ను ప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ సినారియో చెప్పడానికి పనికొచ్చేది అప్ప ఈ సర్వేదాన్ని కూడా ఇప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి మూడే ఎన్నికల దాకా క్యారీ అయ్యని చెప్పడానికి లేదు ఈ రోజు వచ్చే సింపతి ఎన్నికల దాకా క్యారీ అయ్యని చెప్పడానికి లేదు కాకపోతే ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే ఒక గొప్ప గట్టి కూటమి అయ్యే అవకాశం ఉంది జగన్ ఢీకొట్టడానికి ఎందుకంటే ఈ రోజుకి ఏ మాట కామారు జగన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటికీ ఆయన అంత వ్యతిరేకతలో కూడా నాకు రూరల్ రోడ్ బ్యాంకు లేడీస్ ఓట్ బ్యాంకు పేదవాళ్ళ ఓట్ బ్యాంకు నాకు బలంగా ఉందని ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఆయన కొట్టాలంటే వీళ్ళిద్దరూ కలవటం వల్ల ఒక ప్రయత్నం అయితే గట్టిగానే జరిగిద్ది అనేది బల బలరీత్యా వీళ్ళిద్దరూ కలవటం ఆయన్ని మంచి గట్టి ఫైట్ వచ్చే ఎన్నికలు ఫేస్ చేయాల్సి వస్తుందని మాత్రం ప్రస్తుతం ఉన్న ఏపీ రాజకీయాలని మనం ఒకసారి బ్రీఫ్ గా చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే ఏజ్ ఫ్యాక్టర్ వైజ్ గా మీరు అన్నట్టు ఆయన యాక్టివ్ గా లేకపోతే ఆ నెక్స్ట్ సీఎం స్థానంలో కూర్చోగలిగే స్థానం ఎవరికి ఉంది నారా లోకేష్ గారిని చూడగలరా ఏపీ ప్రజలు సీఎం గా ఒక క్వశ్చన్ మార్క్ జనసేనని కూడా ఒక సీఎం స్థానంలో చూడగలరా అది కూడా క్వశ్చన్ మార్కే రైట్ ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటును ఎటువైపు మలుచుకునే అవకాశం ఉంది అంటారు అంటే ఈ ప్రశ్న ఎప్పుడు మనమైతే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ రోజుకైతే చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నారు ఇప్పటికీ ఆ ప్రశ్న అప్రస్తుతం కాకపోతే రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా గలితే ఆయనకి ఫ్యూచర్ ఉన్నమాట వాస్తవం కానీ ఆయన నిలదెక్కుని ఆయన ఎంతవరకు జనాలకు వెళ్తారో జనసేనగా ఆయన ఎన్ని సీట్లు సంపాదిస్తారు తన పార్టీగా తను ఎంత పెంచుకుంటారో అనేది ఇంపార్టెంట్ తనకి కానీ ఈ రోజుకైతే వైసీపీ తర్వాత టీడీపీ పెద్ద పార్టీగా ఉంది తర్వాత మూడో ప్లేస్లో జనసేన ఉంది కాబట్టి ఈ రోజుకి టీడీపీ జనసేన కూటమి కలిసి చంద్రబాబు గారికి అవకాశం ఉంది కానీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ నాటికి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి యాక్టివ్నెస్గా ఉండరు కదా తర్వాత ఏంటి పరిస్థితి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు వీలే గెలుస్తారా లేదా టూ థౌజండ్ ట్వంటీ నైన్కి కూడా మళ్ళీ గెలుస్తారా గెలుస్తారన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పడానికి ఏమి ఉండదు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు ఎవరికి అధికారం వస్తుంది అధికారం వచ్చినా సరే ఈ టీడీపీ జనసేన కూటమికి అధికారం ఇచ్చినా సరే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాన్ని బట్టి సీఎం ఎవరు అన్నది ఒకవేళ ఒకవేళ టీడీపీ జనసేన కూటమి ఎక్కువ సీట్లు వచ్చి ఆ కూట కూడా టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తే చంద్రనాయుడు గారు తన కొడుకును సీఎం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఖచ్చితంగా తర్వాత కాలంలో మొదటి సీఎం గా తను ముందు తన కొడుకుని సీఎం చేయడానికి చేయొచ్చు కాక రైట్ సో ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక బీజేపీ ఎలా వెళ్ళబోతుంది బీజేపీ స్టాండ్ ఏపీలో ఏంటి అనేది మాత్రం ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తిక్ గారు